రాహుల్ గాంధీ గారు తెలంగాణకు వస్తున్నారు. ఎవరు ఏ ప్రాంతంలో తిరిగేసి వేస్తున్నది వాళ్ళు చెప్పగలరు ఓట్స్. కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. ఎన్నికల ప్రచార సమయంలో ఇదే రాహుల్ గాంధీ గారు తెలంగాణలో పర్యటిస్తూ మాకు ఓట్లేయండి, మా ప్రభుత్వం ఏర్పడితే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి ఇలా హామీలు ఇచ్చి యూనివర్సిటీకి పోయి సెంట్రల్ లైబ్రరీ పోయి యువతకు హామీ ఇచ్చి ఉద్యోగస్తులకు హామీ ఇచ్చి మహిళలకు హామీ ఇచ్చి రైతులకు హామీ ఇచ్చి అన్ని వర్గాల ప్రజలకు హామీ ఇచ్చి పోయిండు, మళ్ళీ వస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో అడుగు పెట్టే ముందు ఆరు గ్యారెంటీలు అమలు విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎందుకు విఫలమైందో దానికి సమాధానం చెప్పి రావాల్సిన బాధ్యత రాహుల్ గాంధీ గారి ఉన్నది. ఆయనకు మాట మీద నమ్మకం ఉంటే, ఆయన మాట మీద విశ్వాసం ఉంటే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పి రావాలి. ఆరు గ్యారెంటీలను ఎందుకు అమలు చేయలేకపోయారు, వాటిదే సమాధానం చెప్పాలి. ఏ విధంగా తెలంగాణలో అడుగు పెడుతున్నారో వాళ్ళకి సమాధానం చెప్పాలి. దీనికి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా మాట్లాడచ్చు, కానీ రాహుల్ గాంధీ గారు అప్పుడు పాదయాత్ర చేశారు, మళ్ళీ ఇప్పుడు పాదయాత్ర ధైర్యం ఉంటే, అప్పుడు జోడో యాత్ర చేసిండు, ఇప్పుడు తెలంగాణ యాత్ర ఏమని చెప్పండి ధైర్యం ఉంటే. ఆరు గ్యారెంటీల విషయంలో పక్కా సమాధానం చెప్పి తెలంగాణకు రావాలి. ఇవాళ ఇది పోయి ఎంత నిరుజ్జగా నిసుగుగా అబద్దాలు ఆడతారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళంటే, సాక్షాత్తు రాష్ట ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టుకుని మహారాష్ట్ర ఎన్నికల్లో మహారాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి మహారాష్ట్ర పేపర్లో యాడ్స్ ఇస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చినట్టుగా మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేమని చెప్పి హామీలు ఇలా పోయి పేపర్ యాడ్స్ ఇచ్చే స్థాయికి దిగజారారంటే ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు. ఇవాళ వీళ్ళు ఏం చేశారంటే హిమాచల్ పేరు చెప్పి కర్ణాటకలో గెలిచారు, కర్ణాటక పేరు చెప్పి తెలంగాణలో గెలిచారు. ఇగో యాడ్స్ ఇచ్చారు, ఇగో తెలంగాణ పైసల్స్కపోయి మహారాష్ట్ర యాడ్లకు పెడుతున్నారు వీళ్ళు. తెలంగాణ పైసల్స్కపోయి మహారాష్ట్ర యాడ్లకు పెడుతున్నారు. ఇక్కడ ఆరు గ్యారెంటీలు అమలు చేసే దమ్ములకు లేదు, ఆ ఆలోచన లేదు, ఆ సోయలో లేరు వీళ్ళు. ఇవాళ కేసీఆర్ గిట్నే చేసేయండు, ఇక్కడ పైసలు తీసుకుపోయి పంజాబ్ రైతులకు పెట్టిండు, ఇక్కడ రైతులకు రైతు బంధు ఇవ్వకుండా, ఇక్కడ రైతులకు ఇచ్చిన హామీలు ఇవ్వకుండా మోసం చేసి నష్టపోయిన రైతులు ఆదుకునే ప్రయత్నం చేయకుండా, కొనుగోలు సరిగా వేయకుండా, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఇక్కడ రైతులు నిష్పెట్టి పంజాబ్ పోయి చెక్కులు ఇచ్చేసి తెలంగాణ పైసలు తీసుకుపోయి ఆడబెట్టేసేయండి. ఇలా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పైసల్స్కపోయి వాళ్ళ ఆధునాయకత్వానికి కప్పం కడుతున్నది, ఈ పైసల్స్కపోయి ఇట్లా మహారాష్ట్రలో ఎన్నికల విలువ ఒడిచినట్టు విలువ వీకినట్టు పోయి అక్కడ ఆశిస్తున్నారు వీళ్ళు. నేను అడుతున్న ఈ యాడ్లో పట ఇవాళ సాక్షాత్తు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి మునిగిపోయాడు. 22 లక్షల మందికి ఇంకా 2 లక్షల రుణమాఫీ చేయాల్సి ఉంది అని చెప్పి, అది ఎందుకు పెట్టలే? రుణమాఫీ ఏ సమయం కొడుతున్నారు? 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తానన్నారు, వాళ్ళు ఎందుకు పెట్టలే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి? రైతులకు బోనస్ ఇస్తానన్నారు, అది ఎందుకు పెట్టలే? రైతు భరోసా ఒక ఇన్స్టాల్మెంట్ ఇచ్చిండ్రు, నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ ఇవ్వలే, ఎందుకు పెట్టలే? మరి కొనుగోలు ఇప్పటి కూడా ప్రారంభించే స్థితిలో లేమో అని ఎందుకు చెప్పుకోలే? మహారాష్ట్ర ఎన్నికల్లో 2,500 రూపాయలు ప్రతి మహిళా అకౌంట్లో ఇస్తానారు, ఎందుకెళ్లేదు? ఎందుకు పెట్టలేదు? మహారాష్ట్ర ఎన్నికల్లో 4,000 రూపాయలు ఆస్థాన పెన్షన్ ఇస్తానారు, ఎందుకు చెప్పుకోలేకపోయారు? ఇలా ఉద్యోగస్తులకు 4-5 DL బకాయిలు ఎందుకు చెప్పుకోలేకపోయారు? గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్లకు ఎన్నికల ముందు పైసలు ఇస్తా అని చెప్పారు, ఎందుకు చెప్పుకోలేకపోయారు? కాబట్టి ఆరు గ్యారెంటీల విషయంలో ఎందుకు చెప్పుకోలేకపోయింది కాంగ్రెస్ పార్టీ? ఇక్కడ 6 గ్యారెంటీస్ అనేది మర్చిపోయింది. ఎన్నికల ముందేమో ఆరు గ్యారెంటీలు అని చెప్పన్నారు, ఇలా ఆరు గ్యారెంటీల గురించి కేవలం మాట్లాడలేరు. ఇలా తెలంగాణ ప్రజలను ఎందుకు మోసం చేసిండో ఎందుకు చెప్పుకోలేకపోయింది కాంగ్రెస్ పార్టీ? ఈ పైసలు తీసుకుపోయి మహారాష్ట్రలో ఆడిస్తారా మీరు? మరి ఇక్కడ ఆడిచేద్దాం ఎందుకు లేదు? మీకు అలా ఎందుకు ఇస్తలేరు ఇక్కడ యాడ్స్? మరి ఇంత ఘోరమైన మోసం అంటే ఇప్పుడు తెలంగాణ పేరు చెప్పి మహారాష్ట్ర
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మరి దీన్ని తెలంగాణ సమాజం గమనించాలి గ్రహించాలి కాబట్టి ఇష్యూస్ ను డైవర్ట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తున్నది రుణమాఫీ నుంచి డైవర్ట్ చేయడానికి హైడ్రా పెట్టారు హైడ్రా నుంచి డైవర్ట్ చేయడానికి ఇలా మూసినారు మూసినారు పాదయాత్ర చేస్తారంటున్నారు ఇలా పాదయాత్ర సందర్భంగా నేను పాదయాత్ర చేసేటప్పుడు ఆ మూసి వల్ల